కృష్ణా జిల్లా నందిగామ సబ్ డివిజన్ పరిధిలోని రెడ్జన్ ప్రాంతాలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సందర్శించారు. నందిగామ మండలం రాఘవాపురం చందర్లపాడు మండలం ముప్పాల జగ్గయ్యపేట నియోజకవర్గాలలో పర్యటించారు. రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం మత పెద్దలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. రంజాన్ మాసంలో ఎవరికి వారు సామాజిక దూరం పాటిస్తూ ఇంట్లో ఉండి ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. రంజాన్ మాసం దృష్టిలో ఉంచుకొని మసీదులో రోజూ వారి హజ్ కు నలుగురు మత గురువులకు అలాగే ప్రార్థనా సమయంలో సైరన్ కు మాత్రమే పర్మిషన్లు ఇస్తున్నట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్కి వచ్చింది ఈ యొక్క పర్టికులర్ ఈ విలేజ్. నెక్స్ట్ 14 డేస్ ఇలాగనే ఈ యొక్క కండిషన్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ 14 డేస్ కూడా ఫర్దర్ కేసెస్ ఏం రిపోర్ట్ కాకపోతే దెన్ దీన్ని గ్రీన్ జోన్గా డిక్లేర్ చేసి మనం ఫ్రీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది వాళ్ళపై నియంత్రణ కాదు. ఇది ఏంటంటే ఈ వ్యాధిని ఫర్దర్ మనం స్ప్రెడ్ కాకుండా చేసే దానిలో భాగంగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే నిత్యావసర సరుకులు అయితేనేమి కూరగాయలు అన్నీ కూడా మనం ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గ్రామం యొక్క వెల్ఫేరు, ప్రజలందరి యొక్క వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని ఇలాగనే నెక్స్ట్ 14 డేస్ కూడా కోఆపరేట్ చేస్తే మనం 20 డేస్ కంప్లీట్ అయిన వెంటనే ఫర్దర్ కేసెస్ ఏం రిపోర్ట్ కాకపోతే దీన్ని మన గ్రీన్ జోన్గా ప్రభుత్వం వారు డిక్లేర్ చేసి ఈ టోటల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం లిఫ్ట్ చేయడం జరుగుతుంది. నేను మన గౌరవ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఇందాక ముప్పాల గ్రామం సందర్శించాను, అలాగనే ఇప్పుడు రాఘవాపురం. ఓవరాల్గా ఈ గ్రామంలో అక్కడొక కేసు ఇక్కడొక కేసు పాజిటివ్ కేసు రిపోర్ట్ అయ్యాయి. సోఫార్ ఇక్కడ 14 డేస్ కంప్లీట్ అయింది. ఫర్దర్ న్యూ కేసెస్ రాలేదు. రెడ్ జోన్ నుంచి ఇప్పుడు ఆరెంజ్ జోన్కి వచ్చింది ఈ యొక్క పర్టికులర్ ఈ విలేజ్. నెక్స్ట్ 14 డేస్ ఇలాగనే ఈ యొక్క కండిషన్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. నెక్స్ట్ 14 డేస్ కూడా ఫర్దర్ కేసెస్ ఏం రిపోర్ట్ కాకపోతే దెన్ దీన్ని గ్రీన్ జోన్గా డిక్లేర్ చేసేసి మనం ఫ్రీ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది వాళ్ళపై నియంత్రణ కాదు. ఇది ఏంటంటే ఈ వ్యాధిని ఫర్దర్ మనం స్ప్రెడ్ కాకుండా చేసే దానిలో భాగంగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరికే నిత్యావసర సరుకులు అయితేనేమి కూరగాయలు అన్నీ కూడా మనం ప్రభుత్వం తరఫున అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు గ్రామం యొక్క వెల్ఫేరు, ప్రజలందరి యొక్క వెల్ఫేర్ను దృష్టిలో పెట్టుకొని ఇలాగనే నెక్స్ట్ 14 డేస్ కూడా కోఆపరేట్ చేస్తే మనం 20 డేస్ కంప్లీట్ అయిన వెంటనే ఫర్దర్ కేసెస్ ఏం రిపోర్ట్ కాకపోతే దీన్ని మన గ్రీన్ జోన్గా ప్రభుత్వం వారు డిక్లేర్ చేసి ఈ టోటల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం లిఫ్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.